జనగామ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా రాజేశ్వరరెడ్డికి ఊరూర ప్రజలు ఘనస్వాగతం పలుకుతున్నారు. బచ్చన్నపేట మండలంలోని పలు గ్రామాలలో ఆయన ఇంటింటికి ప్రచారాన్ని నిర్వహించారు. వార్డులలో కలి తిరుగుతూ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుని అధికారంలోకి వచ్చాక పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో తనను గెలిపించాలని అభ్యర్థించారు. ఒక 2014 వరకు మనకు మన పైసలు మనకు రాలే, మన ఉద్యోగాలు మనకు రాలే, మన నీళ్లు మనకు రాలే. ఇవాళ మీరు చూసిన తెలంగాణ తెచ్చుకున్నప్పుడు రామచంద్రపురం మొత్తం కూడా తెలంగాణలో కేసీఆర్ పక్కన ఒరిగింది. అందుకే ఇవాళ మన బచ్చన్నపేట మండలం ఒకప్పుడు కరువు కూడా కష్టపడేది, మంచినీళ్ళు దొరకపోయేది, సాగునీళ్ళు దొరకపోయేది. సాగునీళ్ళ గురించి ఎవరు కూడా అడగలే. ఇలా పంట పొలాలు బ్రహ్మాండంగా పండుతున్నాయి. ఇలా ఒడ్ల రాలిన పైసలు ఎకరానికి 10,000 ఎక్కడ ఏ రాష్ట్రంలో ఇయ్యలే. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇస్తున్నారు. కేసీఆర్ గారు ఖచ్చితంగా ఇప్పుడు మేనిఫెస్టోలో పెట్టిండ్రు. మొదటిసారి 1,000 రూపాయలు ఇచ్చిండ్రు, ఇస్తానని చెప్పిండు ఇచ్చిండ్రు. రెండోసారి 2,000 ఇస్తానని చెప్పిండు ఇచ్చిండ్రు. ఇలా మూడోసారి కూడా కొద్దిగా పైసలు పెరిగినాయి కాబట్టి, ఆమదానం పెరిగింది కాబట్టి మీ అందరికి కూడా వచ్చే నెల తర్వాత 2,000 వస్తున్న వాళ్ళందరికీ కూడా 5,000 రూపాయలు పింఛన్ వస్తుందని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నాను. ఆ 4,000 వచ్చిన వాళ్ళందరూ కూడా 6,000 రూపాయలు వచ్చిన తర్వాత వస్తాయి. అట్లానే మా అక్కలందరూ అనుకుంటాండ్రు, మరి అంతా మా అత్తలకే ఇస్తాండ్రు, మా అమ్మలకి ఇస్తాండ్రు, మరి మా సంగతి ఏందని చెప్పేసి అనుకుంటాండ్రు. మీకు కూడా కేసీఆర్ సారు సౌభాగ్యలక్ష్మి పేరు మీద 3,000 రూపాయలు మొత్తం కూడా వస్తాయని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాం. 57 ఏళ్ళు నిండితే ఆసరా పింఛన్, 57 ఏళ్ళు నిండకపోతే 3,000 పింఛన్. దొడ్డు బియ్యం కూడా ఇంత ముందు ఇచ్చేవాళ్ళు, దొడ్డు బియ్యం మనం సరిగ్గా తినట్లేదు. సన్న బియ్యానికి అలవాటు అయిందా దొడ్డు బియ్యం పోదు. అందుకే కేసీఆర్ గారు ఈ ఎన్నికల తర్వాత మీ అందరికి కూడా దొడ్డు బియ్యం బదులు సన్న బియ్యం ఇస్తారని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాను. ఒక 2014 వరకు మనకు మన పైసలు మనకు రాలే, మన ఉద్యోగాలు మనకు రాలే, మన నీళ్లు మనకు రాలే.